తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను పెంచేలా ఉండబోతోందని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి సుధాకర్ అన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 50,000 పైన మెజారిటీ సాధించి సీఎం కు కానుక ఇస్తామంటున్న ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో ప్రచారం ముగినుండంతో పోలింగ్ శాతాన్ని పెంచి అత్యధిక మెజారిటీ సాధించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనతో బాలాయపల్లి ఇన్ఛార్జి అలాగే చంద్రనతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సుధాకర్ బాబు గారు, చాలా ఎలా ఉంది బాలాయపల్లిలో, ఎంత మెజారిటీ తీసుకురాబోతున్నారు మీరు? మొన్న గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అన్నగారికి రామనాయుడు అన్నకు 4,000 పైచీలకు మెజార్టీ వచ్చింది. దానికి మూడింతలు మెజార్టీ స్పష్టంగా కనబడుతుంది. శాసనసభ్యులు చేస్తున్న విశేషమైన కృషి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండటం, కనెక్టివిటీ ఎక్కువ ఉండటం, ప్రజల్లో మెదిగే నాయకులు ఉండటం వలన మాకు రేపు ఓటింగ్ అనూహ్యంగా పర్సంటేజ్ పెరుగుతుంది. 90% తీసుకురావడానికి విశేషంగా పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో చాలా విరామ కృషి చేస్తున్నారు. ప్రజల మద్దతు కూడా సంపూర్ణంగా ఉంది. సార్, మీ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి, మీకు 39,000 మెజారిటీ 2019లో రావడం జరిగింది. ఈ ఇటీవల కాలంలో చూస్తున్న పరిణామాలు చూస్తే రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నట్టు కనిపిస్తుంది. ఎక్కువ శాతం మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీకు మద్దతు తెలుపుతున్నారు. ఎంత మెజారిటీ మీరు నియోజకవర్గం మీద సాధిస్తామని చెప్పి భావిస్తున్నారు? ఈరోజు జరిగేటువంటి ఈ ఉప ఎన్నికలో ఇంతకుముందు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన దుర్గాప్రసాద్ గారికి 38,600 మెజారిటీ రావడం జరిగింది. నాకు ఇంకొక 1,000 మెజారిటీ నాకు పెరిగింది. అయితే ఇది అనుకోని విధంగా వచ్చిన ఎన్నిక. ఈ ఉప ఎన్నిక, ఇది ఉప ఎన్నికగా కాకుండా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దిశ నిర్దేశంతో మరింత ఎక్కువగా దాని మీద మేము కేంద్రీకరించడం జరిగింది. మా దృష్టి అంతా ఇవాళ పోల్ పర్సంటేజ్ పెంచుకోవడం. ఈ పర్సంటేజ్ తోటి మాకు వచ్చేటువంటి మెజారిటీని కూడా భారీ మెజారిటీగా గుర్తించడం జరగాలనేది ఇవాళ మేమందరం చేసేటువంటి పని. ఖచ్చితంగా మా పార్టీకి పోలైనటువంటి వాటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 76 నుంచి 78% ఓట్లు ఒక్క వైఎస్ఆర్సీపీకే పడతాయి. మిగిలినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లన్నీ కూడా 5 పార్టీల మధ్య డివైడ్ అయిపోతుంది. మేము అత్యధిక మెజారిటీలో వెంకటగిరి నియోజకవర్గంలో ఉంటాం. రెడ్డి గారి పట్ల ఉన్న ఆదరణ, ఆప్యాయత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వీటన్నిటితో ఆకర్షితులయ్యారు. ఇవాళ మేము అవి పోయే ఓటు అడిగి అడగకముందే జగన్మోహన్ రెడ్డి గారు లేక మాకే చూపిస్తున్నారు. సీఎం పదవి కోసం జరిగే ఎన్నిక కాదు ఇది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి అభివృద్ధికి జనం ప్రతిష్టను పెంచే విధంగా ఓటు వేయబోతున్నారని చెప్పి కూడా మాజీ మంత్రులలో స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శీనుతో మధు, సాక్షి టీవీ, వెంకటగిరి, నెల్లూరు జిల్లా.